హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. అండ్ మై నేమ్ ఈజ్ విజయ్. సో ఈరోజు అయితే మనకు మార్కెట్లో మీరు అందరు చూసే ఉంటారు, బ్లడ్ బాత్ అయితే అయిపోయింది. ప్రతి క్రిప్టో కరెన్సీ కూడా డౌన్ అయింది. క్రిప్టో కరెన్సీ ఒకటనే కాదు, యాక్చువల్గా మీకు యూఎస్ స్టాక్ మార్కెట్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ టెక్నాలజీ స్టాక్ ఈరోజు రెడ్లోనే క్లోజ్ అయిపోయింది. సో దీనికి స్పెషల్గా నేను ఇదివరకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకు మేజర్ రీజన్ ఏంటంటే, గ్లోబల్గానైతే ఇప్పుడు ఈ ఎకానమీ అన్నది కొంచెం స్లో అంటే డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఎక్కడ చూసినా బేరిష్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. మనము ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఈ వార్ ఇంపాక్ట్ అనుకోండి, మొత్తానికైతే డౌన్ ట్రెండ్లోనే ఉంది. మార్కెట్స్ చాలాసార్లు మనం డిస్కస్ చేసాము, మార్కెట్స్ ఎప్పుడు ఓన్లీ అప్ ట్రెండ్లోనే కాకుండా డౌన్ ట్రెండ్ కూడా ఇట్లా ఒక సైకిల్ లాగా పోతుంటాయని. సో ఇప్పుడైతే ఇంకా మనకు బేరిష్ సిగ్నల్సే ఉన్నాయి. ఈ ఇయర్ మొత్తం మోస్ట్లీ ఇలానే ఉండొచ్చు. బట్ ఏంటంటే, మనకి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం నో నీడ్ టు వరీ అన్నట్టు. బట్ ఎట్ ద సేమ్ టైం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత లాంగ్ టర్మ్లో ఉండాలనుకున్నా కూడా మీరు ఆల్ట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా రీసెర్చ్ చేసి 100% కాన్ఫిడెన్స్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే బేర్ మార్కెట్ మామూలుగా 1 to 2 ఇయర్స్ ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే, చాలా ఆల్ట్ కాయిన్స్, ఇప్పుడు మీరు నేను 100 మార్కెట్ క్యాప్ చూపిస్తున్నాను కదా, దాని తర్వాత ఇంకా కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంటాయి చూడండి, అవి నెక్స్ట్ 2 ఇయర్స్లో సర్వైవ్ అవుతాయా, బోర్డు దిప్పేస్తాయా అని ఎవరు చెప్పలేరు. 95% అట్లాంటి క్రిప్టోస్ బోర్డు దిప్పేసే ఛాన్సెసే ఉంటాయి. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం చాలా చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. సో మీరు మీ పోర్ట్ఫోలియో ఒక 1 lakh rupees ఉందనుకోండి, ఒక 10,000 అంటే ఒక 5 to 10% అట్లాంటి క్రిప్టోస్లో పెట్టండి. మేజర్ మనీ అయితే ఇట్లాంటి మీ టాప్ క్రిప్టోలు అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకైనా సర్వైవ్ అవుతాయి అనుకున్న క్రిప్టోస్లోనే పెట్టండి. నన్ను ఒకరిద్దరు కూడా కామెంట్స్లో అడిగారు, బేబీ కీషు అనుకుంటా, యా బేబీ కీషు, బేబీ డోజు, ఫ్లోకీను ఇట్లాంటి కాయిన్స్లో అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే అవన్నీ మీమ్ కాయిన్స్, అవి ఉంటాయో పోతాయో కూడా తెలియదు. అఫ్ కోర్స్ ఎవరో ఒకరు మనము మిలియనీర్ అయ్యారు అవా అని చూస్తుంటాము, బట్ అవి చాలా తక్కువ మంది. అది బేసికల్గా లైక్ ఎ లాటరీ అన్నట్టు. మీకు అట్లాంటి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కావాలంటే మీకు బుల్ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందని ఇండికేషన్స్ వస్తుంటాయో అట్లీస్ట్ ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ టైంలో వాళ్ళు ప్రాజెక్ట్ క్లోజ్ చేయరు. ఎందుకంటే బుల్ మార్కెట్ స్టార్టింగ్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఆ టైంలో క్లోజ్ చేసే ఛాన్స్ ఉండదు. సో ఆ టైంకి వెయిట్ చేసి అట్లాంటి మీమ్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయండి. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే, యాక్చువల్లీ ఇంకో 2-3 డేస్ వరకు పెద్దగా ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే మనకు ఇంకా కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మనం ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో చూసుకుంటే చూడండి, మనకు 30,300 వరకు కూడా పోయింది. కొన్ని ఎక్స్చేంజ్లో ఇంకొంచెం కూడా డ్రాప్ అయింది. బట్ లక్కీగా ఈ 30,000 సపోర్ట్ అన్నది బ్రేక్ కాలేదు. ఒకవేళ ఈ 30,000 సపోర్ట్ బ్రేక్ అయిపోతే మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇంకా మిడ్ 20,000 లోపల ఉంది. సో అక్కడి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉందని ప్రిడిక్ట్ చేస్తున్నారు. నేను ఇదివరకు 2-3 వీడియోస్లో కూడా చెప్పాను. సో మీరు బై చేసినా కూడా తక్కువ అమౌంట్ అంటే యావరేజ్ చేసుకొని బై చేయడం బెటరు. బెటర్ టు బై ఓన్లీ అంటారు టాప్ ఆల్ట్ కాయిన్స్, ఇంకా అది కూడా ఒక 2-3 డేస్ ఆపి అంటే చూసుకొని బై చేయడం బెటరు. సో అలానే మీరు క్రిప్టో బబుల్స్ ఎక్కడ చూసుకున్నా మొత్తానికైతే మనకు మార్కెట్ అన్నది మొత్తం రెడ్డే. బట్ లక్కీగా ఏంటంటే, లాస్ట్ 1 అవర్లోనైతే మార్కెట్ పికప్ అయిపోయింది. చూడండి, ఈ స్ట్రాంగ్ రీబౌండ్ అయితే ఉంది. మీరు 1 అవర్లో చూసుకుంటే టెరాలూన ఆల్మోస్ట్ 9% అలా పికప్ అయిపోయింది. ఆర్వీవి 8%, సారీ కొంచెం స్లో ఉంది. సో చాలా వరకు అంటే ఇంకా డబుల్ డిజిట్స్ పికప్ రాలే కానీ, బట్ స్టిల్ ఇట్స్ బెటర్ అన్నట్టు మనం చూసుకుంటే. చూడండి, టెరాలూన 22% 24 అవర్స్, బట్ లాస్ట్ 1 అవర్లో అయితే 9.5% పికప్ అయింది. టెరాలూన మీద జస్ట్ కొంచెం ఎక్కువ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళ స్టేబుల్ కాయిన్ యూఎస్టీ ఉంది కదా, అది డాలర్కి ఎప్పుడైనా సేమ్ 1 USD = $1 అన్నట్టు. బట్ కొందరు ఏంటంటే మ్యానిపులేషన్ చేస్తున్నారు, దాని మీద ఫండ్ జనరేట్ చేస్తున్నారు. సో అదేమైందంటే, ఆ యూఎస్టీ అన్నది డాలర్ వాల్యూ $1 కంటే కూడా తక్కువ పడిపోయింది, అంటే 96 సెంట్స్ వరకు పడిపోయింది. సో అలా అయ్యేసరికి టెరాలూన మీద చాలా ఇంపాక్ట్ పడి, నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యేసరికి మొత్తం టెరాలూన ఆల్మోస్ట్ 34% వరకు అయితే డ్రాప్ అయింది ఒక రోజులో. బట్ ఇప్పుడు పికప్ అయితే అవుతుంది. సో అలానే
నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఇదే టైంలో మనకి ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, తను అయితే 500 బిట్ కాయిన్స్ మళ్ళీ బై చేశాడంట 30,400 యావరేజ్ ప్రైస్తోని. చూడండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేల్స్ అయితే బై చేస్తూనే ఉన్నారు. సో దే బిలీవ్ ఇన్ బిట్ కాయిన్ ఫర్ లాంగ్ టర్మ్ అన్నట్టు. సో అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. మొత్తానికైతే ఇంకొక న్యూస్ ఏంటంటే ఈరోజు ఇథీరియం, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇథీరియం వాళ్ళు ఇథీరియం నెట్వర్క్ మీద ఇది ఎన్ఎఫ్టీస్ని అయితే అలో చేస్తున్నారు. ఇంకా అంటే ఇప్పుడు ఓన్లీ ఇథీరియం అని కాకుండా అలానే పాలిగాను, సొలానా అండ్ ఇంకా ఫ్లో బ్లాక్ చైన్. సో వీటి మీదనైతే మొత్తానికి ఇన్స్టాగ్రామ్లో మనం ఇప్పుడు ఎన్ఎఫ్టీస్ ఇంటిగ్రేషన్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ ప్రొఫైల్ పిక్ కానీ అట్లా ఎన్ఎఫ్టీస్ అయితే వాడుకోవచ్చు. సో ఇది ఒక పాజిటివ్ మైల్ స్టోన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత బిగ్ కంపెనీయో తెలుసు. సో వాళ్ళు ఫైనల్గా బ్లాక్ చైన్తో ఇంటిగ్రేషన్ చేసి ఎన్ఎఫ్టీస్ని అయితే అలో చేస్తున్నారు. సో మీరు చూడండి, క్రిప్టో అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నా కూడా మనకి ఇట్లాంటి పాజిటివ్ అప్డేట్స్, టెక్నాలజీ అయితే అప్డేట్ అవుతుంది. సో మనకు కావాల్సింది అదే. ఎండ్ ఆఫ్ ద డే మనకి క్రిప్టో అన్నది ఒక టెక్నాలజీ, బ్లాక్ చైన్ కాబట్టి. సో యాజ్ లాంగ్ యాజ్ అంటే ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆగకుండా కంటిన్యూస్గా కొత్త కొత్త అప్డేట్స్ చేస్తున్నంత కాలం మనం వర్రీగా అనవసరం లేదు. సో ఇప్పుడైతే మళ్ళీ 31,000 నుంచి 3,800కి అయితే డ్రాప్ అయింది. సో చూద్దాము నైట్ అంటే ఈ నెక్స్ట్ 2-3 డేస్లో ఏమవుతుందో చూడాలి. బట్ 24 to 28 మధ్యలోకి అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో అది గుర్తుంచుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. అలానే మనకి ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే ఇండియన్ క్రిప్టో గురించి 28% జిఎస్టీ అని వచ్చింది. అది ఇంకా కన్ఫామ్ కాలేదు. సో అంటే ఇప్పుడు జస్ట్ రూమర్స్ వరకే, జస్ట్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారని. మనకు ఫ్యూ వీక్స్ ఆగితే కానీ తెలియదు వాళ్ళు ఛార్జ్ చేస్తారా లేదా అనేది. సో అందుకోసమే నేను స్పెక్యులేషన్ చేయకుండా ఎక్కువ ఇది ఇప్పుడు డిస్కస్ చేస్తే మనం రూమర్స్కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో మనం ఫుల్ డీటెయిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మనం అంత ప్యానిక్ అయితే అనవసరం లేదు. అఫ్ కోర్స్ మొత్తం మార్కెటే డౌన్ అయిపోయింది. ఇప్పుడు ప్రాఫిట్లో ఎవరు లేరు కాబట్టి ఇంకా ట్యాక్స్ గురించి వర్రీగా అనవసరం లేదు. మనం మార్కెట్ పికప్ అయ్యి ట్యాక్స్గా సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు అప్పుడు ట్యాక్స్ గురించి వర్రీగా అండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్యాక్స్ గురించి నేను చూస్తున్నాను టెలిగ్రామ్లో కానీ ట్విట్టర్లో అందరు చాలా మెసేజెస్ పెడుతున్నారు. సో నాకు అనిపించింది ఇప్పుడు మనం చాలా మెజారిటీ పీపుల్ ప్రాఫిట్లోనే లేరు. సో డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ట్యాక్స్ అని, అంటే ట్యాక్స్ కట్టే టైంకి ట్యాక్స్ గురించి వర్రీ అయిద్దాం. అంటే వన్ వర్రీ అయ్యే టైం ఫస్ట్ ఈ మార్కెట్ సిచ్యువేషన్ బెటర్ అయ్యి మనం ట్యాక్స్ కట్టే టైంకి చూసుకోవచ్చు ట్యాక్స్ గురించి. సో యా, ఎక్కువ వరీ అయితే కాకండి. అంటే ఇప్పుడు డౌన్ ఉన్నా కూడా పికప్ అయితే అవుతుంది. బట్ యా, అది మన మెయిన్ ఈరోజు తెలుగు విశేషాలు. పెద్ద అంటే న్యూస్ కంటే కవరేజ్ చేయడం కంటే జస్ట్ ఓవరాల్ వ్యూ చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. సో అలానే నేను మళ్ళీ లేటెస్ట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. థ్యాంక్ యూ.